హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు? అసలు కోవిడ్ వల్ల లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇలాంటి ఎన్వైర్న్మెంట్ చూసింది లేదు. అసలు నేను యాక్టర్ని నేనే మర్చిపోయాను. అన్ని సంవత్సరాలు అయింది ఇలా మళ్ళీ బయటకు మమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్, యువర్ ఎనర్జీ ఈజ్ అన్బిలీవబుల్, టూ గుడ్. థ్యాంక్ యూ సూపర్. అండ్ స్పెషలీ ఈరోజు పర్ఫామ్ చేసిన తమన్కి, తమన్ క్రూకి, అండ్ ఈరోజు రోమియో జూలియట్ సాంగ్ లాంచ్కి వచ్చాము ఇక్కడికి. హోప్ యూ గైస్ లైక్ ద సాంగ్. సాంగ్ నచ్చిందా? నచ్చిందా? ఓకే. నేను ఆల్రెడీ ఏదో ప్రిపేర్ అయ్యాను, కన్ఫ్యూజ్ చేశాడు తమన్ నన్ను. సో ఏం లేదు, టూ ఈ సాంగ్తో డెబ్యూ చేసిన అదితి శంకర్ ఆల్ ది బెస్ట్. అది ఏంటో తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే దీని సింగర్ యాక్టర్ అర్థం కాలేదు నాకు. దెన్ ఐ హర్డ్ దట్ యువర్ యాక్టింగ్ ఆల్సో, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ నా సినిమా కాస్ట్ క్రూ గురించి నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. వీళ్ళందరూ నా కాస్ట్ క్రూ కాదు, వీళ్ళందరూ నా ఫ్యామిలీ. అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మీ అందరితో, ఎస్పెషలీ టు ద రాక్ స్టార్ తమన్. బాస్ మ్యూజిక్ బాగుంటాడు, ఎవడైనా రాక్ స్టార్ సో దాంట్లో ఓకే. సో తమన్ ద డ్రమర్, మై మ్యాన్ తమన్, అమేజింగ్ వర్క్. టెన్షన్ పెడతాడు కానీ మాత్రం పాటలు మాత్రం అదరగొడతాడు, అదొకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంకా తను చేయాల్సింది ఉంది, అండ్ తను ఇవ్వక తీస్తాడని తన నమ్మకం మాకందరు తన మీద ఉంది. అండ్ తమన్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈరోజు హరితేజ గారిని పాపం అసలు ఆమెకు ఛాన్స్ కూడా ఇవ్వలేదు నువ్వు, అంటే నాకు అలాగే అనిపించింది, హైజాక్ చేస్తాడు అనిపించింది మీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరు హిందీ విని సై మంచి దగ్గర హిందీ కూడా మర్చిపోయింది. మళ్ళీ ఇక్కడ మమ్మల్ని ఇక్కడ మాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మా సినిమా ప్రమోషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. గనీవి కేఎల్యూ యాజమాన్యానికి, చైర్మన్కి, అండ్ హవీష్కి అందరికీ బిగ్ థ్యాంక్స్. స్పెషలీ మీ అందరికీ ఇక్కడ ఉన్నారు, బయట కూడా చాలామంది ఉన్నారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మేము అనుకుని విని 3-4 ఇయర్స్ అయింది. షూటింగ్ స్టార్ట్ చేసి దగ్గర 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కోవిడ్ వచ్చింది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, కింద పడ్డాము, పైకి ఎక్కాము, చేతులు తిరిగినాయి, కాళ్ళు తిరిగినాయి. కానీ సినిమాని మేము చాలా ప్రేమించాం, చాలా నమ్మి చేసాం. సో ఎప్పుడు సినిమా మీద గివప్ చేయలేదు, సినిమా కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాం. అలాగే మనందరం కూడా లైఫ్లో మనల్ని మనం నమ్ముకోండి, మిమ్మల్ని మేము నమ్ముకోండి, మీరు నమ్మిన దగ్గర నుంచి ఫైట్ చేయండి, సక్సెస్ దాని వెనకాల ఇప్పుడు వస్తూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ సూన్ ఇన్ థియేటర్స్.